ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు సంచలనాలు ప్రజల మధ్య చర్చ రాజకీయ పార్టీలు కూడా ఒకంత ఆందోళనకు గురవుతూ ఉంటాయి రిపబ్లిక్ డే రోజున గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రసంగం అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జనసేనతో సంప్రదించకుండా రెండు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ప్రకటించాడు అరకులోను మండపేటలోను మండపేటలో ఉండే అక్కడ జనసేన తరఫున పోటీ చేద్దామని ఆశిస్తున్న అభ్యర్థి అక్కడుండే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి బంధువే అక్కడ ఉన్నదేమో వేగుళ్ళ జోగేశ్వరరావు ఆయనకి సోదరుడు వరుస అయ్యే వేగుళ్ళ లీలాకృష్ణ ఆయన షాక్కు గురయ్యాడు అసలు ఎవరికి చెప్పకుండా ఈ వేగుళ్ళ లీలాకృష్ణ జనసేన అధినేతకు చాలా దగ్గర సన్నిహితుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇరవై శాతం ఓట్లు ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా డబ్బు ఖర్చు పెట్టి తన నియోజకవర్గమే కాక తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీని ప్రోత్సహిస్తూ వచ్చాడు ఇక వేగుళ్ళ లీలాకృష్ణ తన బృందంతో వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన అక్కసంతా వెలిపుచ్చాడు ఇక మరి నాయకులను కార్యకర్తలను శ్రేణులను ప్రోత్సహించాలి కదా సరే చంద్రబాబు నాయుడు రెండు ప్రకటించాడు నేను కూడా రెండు ప్రకటిద్దామని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివాదరహితంగా ఉండే రాజోలు రాజానగరం రాజోల్లో రాజానగరం ఎలాగో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పెడదామనే ఆలోచన లేదు ఆ విధంగా సమస్య సమస్యపోయింది ఇదిలా ఉంటే మరుసటి రోజు ఇరవై ఏడు జనవరి శనివారం మంచి ముహూర్తం దొరికింది ఈరోజే నా ప్రచారం ప్రారంభిస్తున్నామని విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో బీజేపీ తరఫున పోటీ చేసి బీజేపీ పార్టీ శాసనసభ పక్ష నేతగా పనిచేసిన విష్ణుకుమార్ రాజు అక్కడ సెంటిమెంటు విశాఖపట్నంలో ఉండే వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ప్రచారాన్ని ప్రారంభించాడు ఆయనతో పాటు విశేషం ఏంటంటే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి సీనియర్ నాయకుడు బీజేపీ నాయకుడు కాశీరాజు లాంటి పెద్దలు కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమము పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు దీన్ని చూస్తే విశాఖ నార్త్లో బీజేపీతో పొత్తు దాదాపు అనే విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే సీటు ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని వాళ్ళ సర్వేల ద్వారా తెలుసుకుంది కనుక జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటే గతంలో మాదిరి రెండు వేల పద్నాలుగులో మాదిరి అప్పటికంటే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది ఎంపీల సీట్ల సంఖ్యను ఎమ్మెల్యేల సీట్ల సంఖ్యను అప్పటికంటే పెంచుకోవచ్చు అనే ఆలోచనతో దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారు లాంఛనంగా ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడమే తరువాయి అయోధ్యకి ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు అయోధ్యలో కూడా ఆయన ఆర్ఎస్ఎస్ పెద్దలతో చర్చించారు విశ్వ హిందూ పరిషత్ పెద్దలతో చర్చించారు ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుతో అంత బిజీగా ఉండి కూడా పక్కకు పిలిచి కొద్ది నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చించడం ముచ్చడించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు ఖరారనే సంకేతాలు ఇస్తుంది అందువల్లనే బీజేపీ వాళ్ళతో పొత్తు సీట్లు చర్చించాలి కనుక తెలుగుదేశం జనసేన పార్టీలు అభ్యర్థులను ప్రకటించటం లేదు ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో ప్రకటించారు ఇరు చురక రెండు వాటి వల్ల బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేదు బీహార్ రాష్ట్ర పరిణామాలు అక్కడుండే నితీష్ కుమార్ యాదవ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జేడియు పార్టీ అధినేత ఆయన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీతో తెగతింపులు చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ ఐదవసారి సార్లు బీజేపీతో ఎన్డీఏ కూటమితో తెప్పుకుని మళ్ళీ ఇప్పుడు ఐదవసారి కలవటానికి రంగం సిద్ధమైంది ఇరవై ఎనిమిది జనవరి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తూ ఈసారి ఎన్డీఏ అంటే బీజేపీ జేడీయూ కూటమి ముఖ్యమంత్రిగా ఆయన ఎనిమిదవసారి ముఖ్యమంత్రిగా గత ఇరవై ఏళ్ళగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు అంటే దాన్ని బట్టి చూసేది ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు అనేది ఉండదు తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు నానా మాటలు మాట్లాడుతుంటారు తిడుతుంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఆహ్వానిస్తున్నాడు మీ నన్ను తట్టు తిట్టుండొచ్చు రాజకీయాల్లో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తిట్టమన్నాడు కనుక మీరు నన్ను తిట్టారు మీ బాధ్యత కింద డ్యూటీ కింద తిట్టారు మీరు రండి మిమ్మల్ని ఆదరిస్తాను మీలో ఎవరైతే పట్టుత్వమైన నాయకత్వం పటిష్టమైన నాయకత్వం ఉందో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాను జనసేన పార్టీకి రమ్మని ఆహ్వానించాడు సార్లు విడిపోయి మళ్ళీ ఐదోసారి కలవటం విడిపోవటం అంటే ఏదో భార్యాభర్తల విడాకులు లాంటిది కాదు రాజకీయాల్లో శాశ్వత మిత్రు శాశ్వత శత్రువు ఉన్నాడు కనుక ఒక ఆరు నెలలు కలిసి ఉంటారు మళ్ళీ ఆరు నెలలు బయట ఉంటారు మళ్ళీ కలుస్తుంటారు నితీష్ కుమారే అసలు ఇండియా కూటమి ఏర్పాటు చేసిందే నితీష్ కుమార్ ఆయన చైర్మన్ కావాలని ఆశించాడు కాంగ్రెస్ పార్టీ అది సాధ్యపడలేదు దానివల్ల ఆయన మల్లికార్జున ఖర్గేని ఇండియా కూటమి చైర్మన్గా పెట్టడం వల్ల నితీష్ ప్రధానమంత్రి కావాలనుకున్నాడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు అందువల్ల బయటకు వచ్చాడు ఇప్పుడు దేశమంతా అందరికీ అర్థమైపోయింది రాజకీయ పార్టీలందరికీ మోదీ మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు మూడు వందల మూడు సీట్ల నుంచి బీజేపీ మూడు వందల యాభై సాధిస్తుందని ఎన్డీఏ కూటమి నాలుగు వందల పైగా లోక్సభ సీట్లు గెలుస్తుందని ఊహాగానాలు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరాలని అనుకుంటారు కానీ ఓడిపోయే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఆ పక్కన ఉండాలని ఎవరు కోరుకోరు ఏ విధంగా నాలుగు సార్లు విడిపోయి మళ్ళీ ఐదోసారి కలిసినట్టుగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికి రెండుసార్లు కలిసింది రెండుసార్లు విడిపోయారు వాజ్పేయి ఉండగా ఒకసారి కలిచారు మోదీ ఉండగా ఒకసారి కలిచారు రెండుసార్లు విడిపోయారు ఇప్పుడు మళ్ళీ మూడోసారి కలవటానికి ఏం అభ్యంతరం ఉండదు ఈ గతంలో ఏదో ఒకరినొకరు అనుకున్నారు కదా అంటే అది తూచి రాజకీయాల్లో ఇప్పుడు మాట చెప్పాలంటే బొత్స సత్యనారాయణ ప్రస్తుత వైఎస్ఆర్సిపి మంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీని జగన్మోహన్ రెడ్డి నానా రకాలుగా విమర్శించాడు అవన్నీ పార్టీ చెప్పిందండి నేను చేశానంటాడు మళ్ళీ బొత్స సత్యనారాయణ పార్టీ మారి వైఎస్ఆర్సిపి పార్టీ కనుక ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే మళ్ళీ స్వగృహానికి వెళ్ళినప్పుడు అవన్నీ తూచే కనుక గతంలో ఏయో మాటలు అన్నారని పట్టించుకోరు ప్రస్తుతం బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సంఘటనలు మాటలు ఆ డైలాగులు ఒకరినొకరు నిందించుకోవటం దూషించుకోవటం అన్నీ కూడా మర్చిపోతారు కనుక నితీష్ ఐదోసారి కలిశాడు చంద్రబాబు నాయుడు మూడోసారి కలుస్తాడు భారతీయ జనతా పార్టీకి సున్నా కొట్టే కంటే నాలుగు లోక్సభ సీట్లు పోటీ చేసి పదమూడు ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసి ఇక్కడ ఎంతో కొంత పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నారు త్వరలో చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవర్ స్టార్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో బీజేపీ పెద్దలతో చర్చించి అక్కడి నుంచి త్వరలో బీజేపీ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తుందనే అధికారిక పత్రికాముఖమైన ప్రకటన త్వరలో వెలువడబోతా ఉంది ఇదిలా ఉంటే దేశంలో పద్మ విభూషణ్ అంటే రెండవ అత్యున్నత పురస్కారం భారతరత్న నంబర్ వన్ నంబర్ టూ పద్మ విభూషణ్ అలాంటి పద్మ విభూషణ్ మెగాస్టారు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వము ఆయనకి ఆ పురస్కారం ఇచ్చి గౌరవించటం తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉండే కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు సామాజిక వర్గాలను భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షిద్దామనే ఆలోచనతో ముందుకు వెళ్తుంది పార్టీ ఇప్పుడు విష్ణుకుమార్ రాజు విశాఖనార్థ్లో రెండు వేల పద్నాలుగులో ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓటమి చెందిన పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు నియోజకవర్గం ప్రజలతో ఉన్నాడు ఆయన మళ్ళీ ఇరవై నాలుగులో పొత్తు ఉన్నా లేకపోయినా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు కనుక ఒక మంచి ముహూర్తము శనివారము మంచి ముహూర్తము రోజు ఆయన ప్రచారము బీజేపీ పార్టీ తరఫున చేయటం అనేది దాంట్లో ఏమీ తప్పు లేదు పైగా ఆయన గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనకి బీహార్లో నితీష్ కుమార్ల ముందే తెలిసిపోతుంది ఏ పార్టీ గెలుస్తుందని అంచనా వేయటంలో గంటా శ్రీనివాసరావు కంటే దిట్టైన రాజకీయ నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో లేడంటే అది నిజం ఆయన గంటా శ్రీనివాసరావుకు కలిసి వచ్చే అంశాలు ఏంటంటే భీమవరంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి కాంగ్రెస్ రెండవసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అంజిబాబు ఆయన గంటా శ్రీనివాసరావుకి వియ్యంకుడు ఇంకొక వియ్యంకుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తి సర్వం తానే చంద్రబాబు నాయుడికి కష్టాలలోను సుఖాలలోనూ ఒక కుటుంబ సభ్యుల భాగస్వాముడైన నారాయణ విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి పి నారాయణ కూడా గంటా శ్రీనివాసరావుకి మరొక వియ్యంకుడు అంటే ఆ కుటుంబంలో భీమవరం నెల్లూరు సిటీ విశాఖ అందువల్ల గంటా శ్రీనివాసరావుకి నారాయణ కొండంత బలం కొండంత అండ గంటా శ్రీనివాసరావు ఒకసారి పోటీ చేస్తే మళ్ళీ ఆ నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయడు ఇదొక ఉదాహరణ ఇదొక తార్కాణం నియోజకవర్గాలు మారటం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గంటా శ్రీనివాసరావు అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచాడు రెండు వేల నాలుగులో చోడవరం వెళ్ళి చోడవరం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నా కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచాడు చిరంజీవి మెగాస్టారు పిఆర్పి పెడితే పీఆర్పి పార్టీలో చేరాడు అనకాపల్లికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి పీఆర్పి పార్టీ తరఫున గెలిచి పిఆర్పి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఈయన గంటా శ్రీనివాసరావు పిఆర్పి కోటా కింద మంత్రి అయ్యాడు ఈయనతో పాటు మరొక మంత్రి అయిన వ్యక్తి రాయలసీమ నుంచి సి రామచంద్రయ్య సి రామచంద్రయ్య ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీని వీడి ఆయన బలిజ సామాజిక వర్గం ఆ పార్టీని వీడి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరాడు ఇక రెండు వేల తొమ్మిది అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనమైన రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ జీరో అయిందని తెలిసి ఈసారి రెండు వేల పద్నాలుగులో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు అక్కడ గెలిచాడు గంటా శ్రీనివాసరావు తనతో పాటు మరో నలుగురు కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా తెలుగుదేశం పార్టీలో చేర్పించి ఒక డీల్ కుదుర్చుకున్నాడు మేము ఐదుగురు వస్తున్నాం నాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయనకు మంత్రి అయ్యాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నియోజకవర్గం మార్చి విశాఖ ఉత్తరానికి వచ్చాడు విశాఖనార్థ్ బీజేపీ పొత్తులు లేదు కనుక చంద్రబాబు నాయుడు విశాఖ నార్త్ ఇచ్చాడు విశాఖ నార్థ్లో విజయం సాధించడం జరిగింది ఇక ఇప్పుడు విష్ణు విష్ణుకుమార్ రాజుకి కేటాయిస్తారు అందువల్ల గంటా శ్రీనివాసరావు చూపు ఈసారి వైజాగ్ దాటి విజయనగరం మీద పడింది ఇక్కడెక్కడ ఖాళీలు లేవు అన్నీ అయిపోయినాయి కొత్త నియోజకవర్గ అన్వేషణలో నెల్లిమెర నియోజకవర్గం మీద కన్నేశాడు నెల్లిమెర విజయనగరం జిల్లాలో విజయనగరం పక్కనే ఉన్న ఆ నియోజకవర్గం కేటాయించవలసిందిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరాడు ఇక్కడ జనసేన పార్టీకి ఒక ఇరవై వేల ఓట్లు ఉన్నాయి కాపులు ఉన్నారు తర్వాత క్షత్రియులు ఉన్నారు కమ్మవారు ఉన్నారు అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక్కడ విశాఖనార్థులో విష్ణు కుమార్ రాజు యొక్క విజయం నల్లేరు మీద నడక గెలిస్తే మళ్ళీ గతంలో ఆయన నిర్వహించిన బాధ్యతలు ఆయన్ని శాసనసభ పక్ష నేతగా బీజేపీ పార్టీ ఆయన్నే మళ్ళీ ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది అందువల్ల ఒక మంచి ముహూర్తం చూసి ఆయన ప్రచారం చేయటం రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సంకేతం ఇచ్చింది ఓహో అయితే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు కుదిరిందా అందుకే జీవీఎల్ నరసింహారావు విష్ణుకుమార్ రాజు కలిపి ఇద్దరు కలిసి ఓ మంచి ముహూర్తం పెట్టుకుని వైజాగ్లో ప్రచారం విశాఖ నార్త్లో ప్రారంభించారనేది ప్రజలకు అవగాహన ఉంటుంది అలాగే విష్ణుకుమార్ రాజు ఏమీ చోటమోటా నాయకుడు కాదు ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయనకి కొన్ని సంకేతాలు ఢిల్లీ నుంచి రావటం వల్ల ఆయన ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఇదిలా ఉంటే కైకలూరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిది వరకు బీజేపీ పార్టీ తరఫున వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయలేదు అయినా కైకలోని నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రజా సంక్షేమాన్ని మరి చూసుకుంటూ శుభ అశుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఆయన నవంబరు ఇరవై మూడులోనే వేగం పెంచాడు నవంబర్ ఇరవై మూడుని ప్రారంభించి క్రిస్మస్ నూతన సంవత్సరము తర్వాత సంక్రాంతి పండుగలు క్రిస్మస్ సందర్భంగా నూతన సంవత్సర సందర్భంగా అక్కడ ఆ నియోజకవర్గ పరిధిలో ఉండే చర్చలు సందర్శించటం చర్చిలన్నిటికీ ఆ నియోజకవర్గంలో దాదాపు మూడు వందల యాభై చర్చిలుంటే అన్నిటికీ కూడా పలహారాలు పంపిణీ చేయటం ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలతో జనసేన తెలుగుదేశం పార్టీ ఇక్కడ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి మన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్సిపి పార్టీలో చేరితే అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాయకుడు అంటూ లేడు ఇన్ఛార్జి లేడు ఇక్కడ జనసేన కూడా బలంగా ఉంది అయితే కామినేని శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు ఆ సానుభూతి ఆయన మీద ఉంది కేవలం ఎనిమిది వందల ఓట్లతో ఓటమి చెందాడు పిఆర్పి పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవితోనూ జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఉన్నాయి కనుక చంద్రబాబున ఈయన మొదట తెలుగుదేశం పార్టీనే ఆవిర్భావము పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెడితే చిరంజీవి ఆహ్వానం మేరకు పార్టీలోకి వెళ్ళాడు అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన సభ్యత్వం నంబరు ఆయనది యాభై అంటే మొదటి యాభై మందిలో ఉన్నాడు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు అప్పట్లోనే ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కూడా పనిచేశాడు ఇక ఆయన సంక్రాంతి సంబరాలు నూతన సంవత్సర వేడుకలు ఇప్పటికే కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ అని బోర్డు పెట్టకపోయినా ఆత్మీయ సమావేశాలని చెప్పి అన్ని గ్రామాలు పర్యటనలు పూర్తి చేసి అన్ని గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలను పెట్టి నియోజకవర్గంలో ఉండే నాలుగు మండలాలు పర్యటనలు పూర్తి చేసి విష్ణుకుమార్ రాజు కంటే కూడా ఒక అడుగు ముందు వేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన సీటు ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీటు ఓకే నాదిల మనోహర్ కూడా ఈయన పేరే చెప్తారు అట్లాగే బీజేపీ హైకమాండ్ కూడా ఈయన పేరే మీరు గతంలో ఇక్కడ పోటీ చేశారు అప్పట్లో ఇరవై వేల ఇరవై ఆరు వేల మెజార్టీతో గెలిచారు మొట్టమొదటిసారి బీజేపీ జెండా ఎగిరింది కైకలూరులో కనుక మళ్ళీ ఆయన అభ్యర్థి అవుతాడు ఈసారి ఇప్పుడు ఆయన పర్యటనలు ఆయన యొక్క ప్రచారం చూస్తే ఈసారి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి యాభై వేల మెజార్టీ సాధిస్తుంది వివాదరహితుడిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అందరి మన్ననలు పొంది ఇప్పుడు మళ్ళీ గెలిస్తే పొత్తులో భాగంగా ఇద్దరు మంత్రులైతే బీజేపీ పార్టీ తరఫున కామినేని శ్రీనివాస్ ఒక మంత్రి రాయలసీమ నుంచి జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి ఇద్దరు వాళ్ళ అనుభవాన్ని మళ్ళీ బీజేపీ పార్టీ వినియోగించుకోవాలని చూస్తుంది అందువల్ల నియోజకవర్గంలో ఎవరైతే మనల్ని ప్రజలు గౌరవించారో ఆ నియోజకవర్గంలో తిరగటం తప్పు కాదు ప్రచారం చేయటం తప్పు కాదు ఆ విధంగా ఒక అడుగు ముందేసి ఉన్నాడు కామినేని శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజు కంటే దానికి ఎటువంటి రాజకీయంగా తప్పు పట్టవలసిన అవసరం ఏమాత్రం లేదు ఇక బీజేపీతో లాంఛన ప్రకటన మాత్రమే తరువాయి రెండు వేల పద్నాలుగులో నాలుగు లోక్సభ సీట్లు కేటాయించారు బీజేపీకి అప్పట్లో నాలుగు కేటాయిస్తే రెండు సీట్లు గెలిచింది బీజేపీ విశాఖ నుంచి హరిబాబు ఆయన గెలిచాడు మంత్రివర్గంలో స్థానం ఇవ్వవలసి ఉన్న కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు ఆయన ప్రస్తుతం గవర్నర్గా ఈశాన్య రాష్ట్రాల గవర్నర్గా ఉన్నాడు రెండవ అభ్యర్థి గెలిచింది నర్సాపురం నుంచి గంగరాజు ఆ ఇద్దరు గెలిచారు రాజంపేట తిరుపతిలో ఓటమి చెందారు ఈసారి ఆ నాలుగు నియోజకవర్గాల్లో విశాఖ నుంచి పురంధరేశ్వరి పోటీ చేస్తుంది పోటీ చేసాము గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ నుంచి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆమెకి కేంద్ర కేబినెట్లో కూడా అవకాశం కల్పించాలనే ఆలోచనలో ప్రధానమంత్రి మోదీ బీజేపీ హైకమాండ్ ఉంది కనుక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి పురంధరేశ్వర విశాఖలో గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతూ ఉంది ఇక రెండు నర్సాపురంలో త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన కూడా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉంది ఇక మూడు రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పోటీ చేయించే ఆలోచనలో పార్టీ ఉంది ఇక నాలుగు తిరుపతి అక్కడ కర్ణాటక చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి పదవీ విరమణ చేసిన రత్నప్రభ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఉప ఎన్నికలో కూడా పోటీ చేసి ఓటమి చెందింది ఆమెను తిరుపతి నుంచి పోటీ పెడతారు ఈసారి నాలుగు సీట్లు కూడా గెలిచే పరిస్థితి ఉన్నది రెండు వేల పద్నాలుగులో రెండు గెలిస్తే ఈసారి నాలుగు గెలుస్తుంది ఇంకో రెండు పెంచాలని చంద్రబాబును అడగాలని ప్రయత్నిస్తున్నారు రాజమండ్రి ఏలూరు రాజమండ్రి ఇస్తే సినీ నటి జయప్రద సమాజ్వాదీ పార్టీని వీడి భాజపా జ భారతీయ జనతా పార్టీలో చేరి ఉత్తర భారతంలో ప్రచారం చేస్తూ ఉత్తరప్రదేశ్లో తను ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేయటం ఆమెను హైకమాండ్ రాజమండ్రిలో పోటీకి దింపుతుందని ఎందుకంటే జయప్రద రాజమండ్రి స్థానికురాలు ఆ పుట్టింది రాజమండ్రి అందువల్ల జయప్రద అలాగే సుజనా చౌదరి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో మంత్రిగా పనిచేశాడు ఆయన్ని ఏలూరు నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఉంది ఏలూరులో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరూ లేరు అందువల్ల ఆరు సీట్లు అడగాలని భారతీయ జనతా పార్టీ సంకల్పం రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పదమూడు సీట్లు కేటాయించింది తదుపరి చర్చల్లో పదమూడులో ఒక నాలుగు నియోజకవర్గాలు ఉపసంహరించుకోమని కోరింది తొమ్మిదిట్లో మాత్రమే పోటీ చేశారు ఉపసంహరించుకున్న ఆ నాలుగు నియోజకవర్గాలు ఏవంటే ఇచ్చాపురం నెల్లూరు సిటీ సంతనూతలపాడు కడప అప్పట్లో పోటీ చేసిన నియోజకవర్గాలు బీజేపీ తొమ్మిది ఏదంటే విశాఖ నార్త్ తరఫున విష్ణుకుమార్ రాజు పోటీ చేసి గెలిచాడు అప్పట్లో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు తొమ్మిది మంది పోటీ చేస్తే నలుగురు గెలిచారు ఇద్దరు మంత్రులయ్యారు రెండు పాడేరు లోకుల గాంధీ ఆయన అనారోగ్య కారణాల వల్ల దైవ సన్నిధికి వెళ్ళటం జరిగింది ఇది ఈ మధ్య కాలంలో కోవిడ్ సమయంలో దైవ సన్నిధికి చేరారు ఇక మూడు రాజమండ్రి అర్బన్ ఎముకల డాక్టరు డాక్టర్ ఆకుల సత్యనారాయణ గెలిచాడు నాలుగు తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు గెలిచి కాపు సామాజిక వర్గం ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు ఇక ఐదు విజయవాడ పశ్చిమ వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసి కేవలం మూడు వేల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందాడు ఇక ఆరు కైకలూరు కామినేని శ్రీనివాస్ పోటీ చేసి గెలిచి ఆయన మంత్రిగా పనిచేయటం జరిగింది ఏడు నరసరావుపేట నల్లబోతు వెంకట్రావు ఆయన పోటీ చేసి ఓటమి చెందాడు ఎనిమిది మదనపల్లిలో చల్లపల్లి నరసింహారెడ్డి పోటీ చేసి ఓటమి చెందాడు తొమ్మిది కోడూరులో కోడుమూరు కర్నూలు జిల్లాలో మాదారపు రేణుకమ్మ ఆమె పోటీ చేసి ఓటమి చెందింది ఈసారి కూడా పదమూడు ఎమ్మెల్యే సీట్లు ఆరు లోక్సభ సీట్లు అడగాలని ఉన్నారు ఇక బేరంలో చివరి ఆఖరిగా కనీసం తొమ్మిది ఎమ్మెల్యేలు నాలుగు లోక్సభలకి స్థిరపడే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జనసేన అభ్యర్థులు లేరు ఇప్పుడు జనసేన కూడా ఉంది కనుక భారతీయ జనతా పార్టీ కనీసం నాలుగు లోక్సభ సీట్లు అలాగే తొమ్మిది ఎమ్మెల్యే సీట్లకి ఒప్పుకునే అవకాశం ఉంది ఇద్దరు మంత్రులు అవుతారు క్యాబినెట్లో రాష్ట్రం నుంచి ఒక కేంద్ర మంత్రిని పురంధరేశ్వర్ని మన తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర క్యాబినెట్లో పంపబోతున్నాం అలాగే జనసేనను ప్రోత్సహించాలని కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించాలని అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ పిసి సామాజిక వర్గం గౌరవ సామాజిక వర్గం ఆయన జనసేన పార్టీలో గెలిస్తే ప్రధానమంత్రి మోదీ ఆయన ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఇరవై ఏడు మంది బీసీ సామాజిక వర్గం వాళ్ళకి క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పించాడు కనుక కొనతల రామకృష్ణ జనసేన పార్టీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో స్థానము పొందిన ఏ ఆశ్చర్యం లేదు జనసేన మూడు సీట్లు పోటీ చేయాలనుకుంటుంది మచిలీపట్నం వలబనేని బాలసౌరి కాకినాడ కాకినాడలో ముద్రగడ్డ పద్మనాభం ఆమోదిస్తే ముద్రగడ పద్మనాభం అట్లాగే అనకాపల్లి కొండతల రామకృష్ణ మూడు సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది కనుక దాదాపు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు ఖరారు ఈ వార్త కొంచెము ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఇబ్బందికరమే ఎందుకంటే బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంటే తెలంగాణలో ఎన్నికలు ఏ విధంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎటువంటి తప్పులు దొరలకుండా అధికార దుర్వినియోగం కాకుండా అనేక మంది ఉన్నతాధికారులను కేసీఆర్కు అడుగులకు మడుగులొత్తే అధికారులందరినీ బదిలీ చేసి ఎంత చక్కగా నిర్వహించారంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ విధానం చూస్తే ఆనాటి శేషన్ గుర్తుకొచ్చాడు అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా అయితే కొంచెం పక్కగా ఏదైనా పక్షపాత ధోరణి ఎన్నికలలో అధికార పార్టీకి సాయం చేయాలనే ధోరణి కనపడితే వాళ్ళని బదిలీ చేయడమే కాకుండా ఎన్నికలకు సంబంధము లేని డ్యూటీలు ఇచ్చారు వాళ్ళు డీజీపీని ప్రధాన కార్యదర్శిని అనేక మంది ఉన్నతాధికారులు ఐపీఎస్ ఐఏఎస్ని బదిలీ చేయడానికి ఏమాత్రం వెనుకం చేపేరు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి ప్రభుత్వానికి ఒక రుచి చూపించారు శాంపుల్ చూపించారు తిరుపతి ఎన్నిక సందర్భముగా జరిగిన అవకతవకలకు బాధ్యుడైన ఆనాటి రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆనాటికి తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష ప్రస్తుతం కలెక్టర్గా ఉన్నాడు ఆయన్ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది ఇంకా కొంతమందిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది కనుక భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరితే ఎక్కడా ఎటువంటి అవకతవకలు జరగవు గ్రామ సచివాలయాల్లో ఉండే సిబ్బంది ఎన్నికలతో సంబంధం లేదు ఈసారి మళ్ళీ టీచర్లు రంగంలో దిగుతారు యధావిధిగా టీచర్లు ప్రిసైడింగ్ అధికారులుగాను అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఉంటారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకు అనుకూలమైన అధికారులను పోలీసు యంత్రాంగాన్ని గ్రామ సచివాలయ సిబ్బందిని గ్రామ వాలంటీర్లను నమ్ముకుని మళ్ళీ గెలుస్తాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు గ్రామ వాలంటీర్లు పరిధి దాటితే ఎన్నికల కమిషను వాళ్లను అరెస్ట్ చేయటానికి కూడా ఏమాత్రం ఎనుకంజ వేయదు గ్రామ సచివాలయ సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు ఎటువంటి సంబంధం ఉండదు ఉండబోదు ఉండదుగాక ఎందుకంటే ఇది వైఎస్ఆర్సిపి పార్టీ నియమించిన సిబ్బంది కనుక ఆ ప్రభుత్వంలో నా పార్టీకి మేలు చేయాలనే సంకల్పం ఉంటుంది కనుక కేంద్ర ఎన్నికల సంఘం ఒక వ్యూహాత్మకంగా ఇప్పటికే ఒక జాబితా తయారు చేసింది ఎవరెవరిని సస్పెండ్ చేయాలనే ఒక జాబితా తయారు చేసింది ఎవరెవరిని బదిలీ చేయాలనే జాబితా తయారు చేసింది ఎన్నికల విధులకు దూరంగా ఎవరిని ఉంచాలనే జాబితా తయారు చేసింది అందువల్ల నిష్పక్షపాతంగా అధికార దుర్వినియోగం లేకుండా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే అవకాశాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ మూడు పార్టీలు కలిసి రెండు వేల పద్నాలుగులా మళ్ళీ గెలిచి జనవరి ఇరవై రెండున ప్రతిష్ట చేసిన మోదీ దేశంలోనే రామరాజ్యం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రామరాజ్యాన్ని స్థాపించి రామరాజ్యము రాముడి యొక్క పరిపాలన నడపాలని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని బాగా వెనకబడి గుంతల రోడ్లతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆదుకుని అమరావతిని ఢిల్లీని తలపించే రాజధాని నిర్మాణం అనే మాటను సాక్షాత్తు భగవంతుని సాక్ష్యం భగవంతుని ముందు ఇచ్చిన హామీని వాస్తవ రూపం దాల్చడానికి భాజపా తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తుంటే ఈ వార్త వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రకంపనలు పుట్టిస్తూ ఉంది మళ్ళీ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున పీసీసీ అధ్యక్షుడిరాలుగా బాధ్యతలు చేపట్టి ఒక శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్లను జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీలను ఓట్లను చీల్చి ఒక పది శాతం ఓట్లు అధికార పార్టీ ఓట్లను చీల్చి అది పరోక్షంగా జనసేన తెలుగుదేశం బీజేపీకి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు త్వరలో శుభవార్త ఢిల్లీ నుంచి వెలువడుతుంది జనసేన అధినేత పవర్ స్టార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఢిల్లీ వెళ్ళటానికి వాళ్ళు ప్రయాణం సిద్ధం చేసుకున్నారు త్వరలో ఈ పొత్తు విషయం తెలుగు ప్రజలకు ఈ ఒక శుభవార్త వెలువడుతుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు